మహిళలు స్వయం ఉపాధిని ఏర్పర్చుకొని ఆర్థిక స్వావలంబన సాధించాలని రోటరీ జంగారెడ్డిగూడెం అధ్యక్షులు దాకారపు కృష్ణ పిలుపునిచ్చారు. రోటరీ కార్యదర్శి ఉడ రాంగోపాల్ నిర్వహణలో కోస్టల్ బ్యాంక్ జంగారెడ్డిగూడెం శాఖ మేనేజర్ టి అపారావు ఆధ్వర్యంలో కోస్టల్ బ్యాంక్ రోటరీ సంయుక్తంగా మహిళా సాధికారత సేవా కార్యక్రమంలో భాగంగా 66 మంది మహిళలకు కుటుంబిష్యులు 9 మంది బాలికలకు సైకిళ్లు పంపిణీ చేశారు. పట్టణంలోని శ్రీమతి ఆంజనేయ మ్యాక్స్ లిమిటెడ్ కార్యాలయ సమీపంలో రోటరీ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో దాకారపు కృష్ణతో పాటుగా కోస్టల్ లోకల్ ఏరియా బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ వేణుగోపాల్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. అనంతరం కోస్టల్ బ్యాంక్ ప్రతినిధులను రోటరీ ప్రతినిధులు సత్కరించారు. తొలుత రోటరీ షటిల్ కోర్టులో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో జేఆర్జీ డిజిటల్ నెట్వర్క్ ఎండీ పాలపర్తి శ్రీనివాస్, రోటరీ ప్రతినిధులు ధనకుమార్, మల్లాది సీతారామారావు, బండారు సత్యనారాయణ, గణిత ఆనంద ప్రసాద్, చల్లారి మాణిక్యాలరావు, కొమ్ముకూరి నాగేశ్వరరావు, దూబగుంట్ల బాపిరాజు, అలాగే రొంగల దేవిప్రసాద్, భవిరిశెట్టి, హనుమాన్ తిలక్, నరం రేణుక, ఎం లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వాలు కూడా అనేక కార్యక్రమాలు అది సరిపడుతుందా, ఆదాయం సరిపోదా, వీధి మా దగ్గర ఇవి ఉన్నాయి అని. సో మా దగ్గర ఇట్లాగే అందులో ఉండేటువంటి కాన్సెప్ట్ అంతా చెప్పి బోర్డు ఆధ్వర్యంలో కోస్టల్ బ్యాంక్ నడుస్తుందని మీరు మీ జంగారెడ్డిగూడెం రెసిడెంట్స్ అందరికీ గ్రీటింగ్స్ అండి. విజయవాడలో హెడ్ క్వార్టర్స్గా గల కోస్టల్ లోకల్ ఏరియా బ్యాంక్. కోస్టల్ లోకల్ ఏరియా బ్యాంక్ అంటే ఇది ప్రాంతీయ బ్యాంక్, మన ప్రాంతీయ అభివృద్ధి కోసం మన ప్రాంతీయ బ్యాంక్. సో మేము చేసే సిఎస్ఆర్లో భాగంగా ఈరోజు జంగారెడ్డిగూడెంలో రోటరీ క్లబ్ వారు ఐడెంటిఫై చేసిన 75 మందికి కుటుంబిష్యులు తర్వాత సైకిల్స్ అందజేయడం జరిగింది. దీనికి చాలా చాలా సంతోషంగా ఉంది. ప్లస్ ఈ వీటిని మేము ఇవ్వటమే కాకుండా తర్వాత ఈ కుటుంబిష్యులలో కుట్టుకునే వాళ్ళకి అవసరం అయితే వాళ్ళకి కొంత బిజినెస్ లోన్ కూడా ఇస్తానికి నేను వాళ్ళకి మీకు ఇష్టం అంటే ఇంట్రెస్ట్ ఉంటే మా బ్యాంక్ని అప్రోచ్ అవ్వచ్చు అని. తో ఎస్హెచ్జి కాన్సెప్ట్ కింద గ్రూప్ లోన్స్ కింద మేము వాళ్ళకి కూడా ఆర్థిక సహాయం చేయగలము. దీని మూలంగా వాళ్ళ యొక్క ఆదాయం ద్విగుణీకృతం అవుతుంది. త్వరగా వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద నిలబడికి నిలదొక్కునేటట్టుగా జరుగుతుంది. సో ఈ ఆపర్చునిటీ మాకు కలిగించినందుకు ఈ జంగారెడ్డిగూడెం రోటరీ క్లబ్ వాళ్ళకి థ్యాంక్స్ చెప్తున్నాను. అందరికీ నమస్కారం. రోటరీ క్లబ్ జంగారెడ్డిగూడెం ఈ రోజున శ్రీమతి ఆంజనేయ మ్యాక్స్ లిమిటెడ్ సమీపంలో ఉన్నటువంటి ఈ యొక్క వేదిక వద్ద మహిళలకి మహిళా సాధికారతలో భాగంగా 75 మంది మహిళలకి 66 కుటుంబిష్యులు మరియు 9 సైకిళ్లు ఈ రోజున ఇక్కడ పంపిణీ చేసే కార్యక్రమాన్ని మేము నిర్వహించుకోవడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి మాకు స్పాన్సర్ చేసినటువంటి కోస్టల్ లోకల్ ఏరియా బ్యాంక్ లిమిటెడ్ వారికి, అదేవిధంగా మా రోటరీ డిస్టిక్ గవర్నర్ భాస్కర్ రామ్ గారికి, రోటరీ క్లబ్ జంగారెడ్డిగూడెం తరఫున, అదేవిధంగా ఈ బెనిఫిషరీస్ తరఫున మనస్ఫూర్తిగా మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. మీ అందరికీ తెలుసు రోటరీ క్లబ్ జంగారెడ్డిగూడెం నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలు సమాజానికి అందిస్తూ ఉంది. కాబట్టి ఈ యొక్క మహిళలకి ఏవైతే ఈ కుటుంబిష్యులు కానీ సైకిల్స్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క స్వయం ప్రతిపత్తి మీద అంటే వాళ్ళ మీద ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా వాళ్ళంతటా వాళ్ళు ఇన్కమ్ జనరేట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందనే ఒక మంచి ఉద్దేశంతో మేము ఈ రోజున కోస్టల్ బ్యాంక్ వారి సహకారంతో, వారి సిఎస్ఆర్ ఫండ్స్తో, అలాగే రోటరీ కూడా కొంత ఫండ్స్ అరేంజ్ చేసి ఈ కార్యక్రమానికి పూర్తి సహకారం అందించినందుకు మనస్ఫూర్తిగా వీరందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ.